ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ కార్పొరేటర్లు రహదారిపై కట్టెలు పొయ్యి ముట్టించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు సునీత, రాము యాదవ్, మీనా, ఉపేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. మోడీ డౌన్ డౌన్, మోడీ కో హటావో, దేశ్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం గ్యాస్ పై పెంచిన ధరలపై నిరసనగా మరి మల్కాజ్గిరి నియోజకవర్గం మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై మరి ఇక్కడికి మహిళా సోదరమణులు, మహిళా కార్పొరేటర్లు మరి అందరు కూడా మల్కాజ్గిరిలో అత్యధికంగా మరి 8 మంది 9 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, 6 మంది కాబట్టి అందరు కూడా ఈ గ్యాస్ ధరలపై పెంపుపై నిరసనగా ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క గ్యాస్ ధరలు గతంలో మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో గ్యాస్ ధర 450 రూపాయలు ఉండేది. ఈరోజు మరి 8-7 ఏళ్లనే 1200 రూపాయల వరకు గ్యాస్ ధర పెంచి మరి సామాన్య మానవుణ్ణి, మధ్యతరగతి ప్రజానీకాన్ని చాలా ఇబ్బంది పెడుతూ మరి నిత్యం అవసరం ఉండే మరి ప్రతిరోజు కూడా వంట వండుకోవాలన్నా, ఛాయ్ పెట్టుకోవాలన్నా, మరి ఏది చేయాలన్నా మరి ప్రతినిత్యం అవసరం ఉండే గ్యాసు మరి సామాన్య మానవునికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ మరి గ్యాస్ ధరపై మరి సబ్సిడీ ఇచ్చుకుంటూ ధరలను, గ్యాస్ ధరలను నియంత్రణ చేస్తూ మరి మహిళలందరికీ అందుబాటులో ఉండాలి నిత్యం వాడుకునే గ్యాస్ కాబట్టి మరి ధరలను అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వాలు చేస్తే మరి సబ్కే సాథ్ సబ్కా వికాస్ అని మరి నరేంద్ర మోడీ గారు మరి మాటలతోనే సబ్కే సాథ్ సబ్కా వికాస్ ఇసుకా బాస్ వికాస్ నయ్యే సబ్ మరి మధ్యతరగతి వాళ్ళని మరి అనగదొక్క విధంగా మరి మధ్యతరగతి ప్రజల్ని మధ్యతరగతి వాళ్ళని మరి అతి దారుణంగా మరి ఉక్కుపాదంతో అణచివేసినట్టు మరి గ్యాస్ ధరలు మరి ఈరోజు 1200 రూపాయలు పెంచడం వల్ల సామాన్య మరి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. మరి ఎప్పుడు చూసినా మరి గ్యాస్ ధరలు అనేది మన రాష్ట్రాల ఎలక్షన్లు వస్తున్నాయి అంటే మరి మొన్నటి వరకు 3 రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మరి గ్యాస్ ధర పెంచలేదు. 3 రాష్ట్రాలలో ఎలక్షన్లు అయిపోగానే ఎంబడే మరి గ్యాస్ మీద విపరీతమైన రేటు పెంచడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడు చూసినా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయో అప్పటి వరకు ఆ గ్యాస్ ధరలు ఆపుతాడు, ఆ ఎన్నికలు కాగానే గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నాడు. అదేవిధంగా గతం కంటే కూడా మరి 2014లో పెట్రోల్ డీజిల్ ధర కూడా అప్పుడు 66-77 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉండేది, ఈరోజు 110 మరి 100 రూపాయల వరకు డీజిల్ పెట్రోల్ రేటు పెంచడం జరిగింది. సామాన్య మానవునికి అందుబాటులో ఉంటూ మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మేము సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటుంది కానీ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.